జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీందరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందాం. ప్రభుని యేసుక్రీస్తు దేవుని బోధ విందాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5:7 చదువుకుందాం, ధ్యానించుకుందాం ఈరోజు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, కనికరం గల వారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుతురని ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చు. ఈ భూలోకములో చాలామంది ఎరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నారు, కష్టాలలో ఉంటారు, దుఃఖాల్లో ఉంటారు, బాధలో ఉంటున్నారు. 2 సంవత్సరాల నుండి కరోనా వైరస్ చాలా ప్రపంచంలో సంచరిస్తూ చాలామంది చనిపోతూ అదారిపడుతూ దిగులు చెందుతూ ఇరుకు ఇబ్బందుల్లో కష్టాల్లో దుఃఖాల్లో వేదనలో ముందుకు కొనసాగుతున్నారు. చాలామంది నెమ్మదిగా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కనికరము చూపడం లేదు, కనికరము పడడం లేదు. ఈ భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు సెలవిస్తున్న మాట, కనికరం గల వారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుదురు. ఈ భూమిని ఆకాశము కలగజేసిన దేవుని ద్వారా కనికరం పొందాలంటే ఈ బ్రతుకున్న మనుషుల మీద కనికరము చూపించాలంట. మనుషులు బ్రతుకున్న మనుషులు, ఆర్థికంగా ఉన్న మనుషులు, ఆరోగ్యంగా ఉన్న మనుషులు, బలహీనంగా ఉన్న మనుషుల మీద, ఇబ్బందులు పడుతున్న మనుషుల మీద జాలి పడుతూ కనికరము చూపించాలంట. యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చు. కనుక దేవుని బిడ్డలారా, లోకంలో కొంటోళ్ళని చూడండి, గుడ్డలను చూడండి, మూగలను చూడండి, చెవితలను చూడండి, అడుకెత్తిన వారు చూడండి, పేదవారు చూడండి, ఇల్లు లేని వారు చూడండి, బట్టలు లేని వారు చూడండి, దుప్పట్లు లేని వారు చూడండి, ఇరుకులు ఇబ్బందులు పడుతూ వేదన చెందుతూ కలత చెందుతూ కలవరము చెందుతున్న ప్రజలు చూడండి, అనారోగ్యములో ఉండి హాస్పిటల్లో వేదన చెందుతూ ఏడుస్తూ హాస్పిటల్ పడతలేవండి జనాలకి. కానీ నేను నా కుటుంబము మంచిగా ఉంటే చాలు, నేను నా కుటుంబము తిని, నేను నా కుటుంబము ఎచ్చగా పచ్చగా ఉంటే చాలని ప్రపంచంలో మనుషులందరూ అనుకుంటున్నారు. అవిశ్వాసులు అనుకుంటున్నారు, విశ్వాసులు అనుకుంటున్నారు, సావకులు అనుకుంటున్నారు, సువార్తికులు అనుకుంటున్నారు, సావకులు, బోధకులు, క్రైస్తవులు, క్రైస్తవ నేతలు, బ్రతుకున్న మనుషులందరూ కూడా నేను నా పిల్లలు నా కొంచెం నెమ్మదిగా ఉండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మేము మాత్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ భూలోకములో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, కనికరము, కనికరం గల వారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుదురు. మనము ఇతరుల మీద కనికరము చూపిస్తూ కనికర పడితే దేవుని ద్వారా, సృష్టికర్తన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము మన పిల్లలు కూడా కనికరము పొందుకుంటారంట. దేవునికి మహిమ కలిగాక, యేసుక్రీస్తు దేవునికి స్తోత్రము 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 కలిగినగాక. యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా సెలవిచ్చాడు. యేసు ప్రభు వారు భూలోకంలో మనుషులందరికీ బోధిస్తున్నాడు. సువార్తికులు, సావుకులు, బోధకులు అనేకులు చదువుతున్నారు, వింటున్నారు, బోధిస్తున్నారు, కానీ అనుసరించడం లేదు, ఆలోచించడం లేదు. యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు దేవుని బోధని తలుచుకొని తలపోసుకొని ఆ ప్రకారంగా చేస్తే, యేసు ప్రభు బోధ ప్రకారంగా చేస్తే మనుషులు మేలు పొందుకుంటారు, దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, పరలోక రాజ్యమును పొందుకుంటారు, నిత్య రాజ్యము పొందుకుంటారు, దేవుని రాజ్యము సుసంతరించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినట్టు ప్రభునేసుక్రీస్తు మాటను గౌరవించి, ప్రభునేసుక్రీస్తు మాటను లోపడి, ప్రభునేసుక్రీస్తు మాట ప్రకారంగా జీవించిన సావకుడు, సువార్తికుడు, బోధకుడు, క్రైస్తవులు, క్రైస్తవ నేతలు, వాళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎవరైనా సరే భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యమని విని ఆ ప్రకారంగా లోపడి జీవించిన వారు ధన్యులు. బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5:7 చదవండి, ధ్యానించండి, ఆలోచించండి, మోకరించి సృష్టికర్తన దేవునికి ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, నాకు కనికరం గల మనస్సు కావాలని ప్రార్థించండి, జాలి గల మనస్సు కావాలని ప్రార్థించండి. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు కనికరం గల దేవుడవు నాయన, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడవు. కనుక అలాంటి మనస్సు, బుద్ధి, జ్ఞానం నాకు నా కుటుంబానికి ప్రార్థించి
ప్రార్థించి వేడుకొనండి. ఎందుకంటే కనికరంగల మనస్సు కావాలని, జాలిగల మనస్సు కావాలని, ప్రేమగల మనస్సు కావాలని ఎవరూ ప్రార్థించడం లేదండి. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, బ్రతుకున్న మనుషులారా, సృష్టికర్తన దేవుడు సెలవిచ్చిన మాట, భూమి ఆ కౌశ్యం గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించు, బైబిల్లో రాబడిన మాట ఒక పొల్లొక శున కూడా తప్పిపోదంట. దేవుని బిడ్డలారా, కనికరంగల వారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు, కనికరము పొందుకుంటారని దేవుడు సెలవిచ్చను, సృష్టికర్తన దేవుడు సెలవిచ్చు, మరణము జయించిన దేవుడు సెలవిచ్చు, పునరుత్నడ దేవుడు ప్రభునేసుక్రీస్తు సెలవిచ్చు, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన, అతి త్వరగా రానైనా యేసుక్రీస్తు దేవుడు, సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చు. కనుక ప్రపంచంలో మనుషులందరి మీద ఆయన కనికరము చూపిస్తా ఉన్నాడు, ప్రపంచంలో మనుషులందరి మీద ఆయన ప్రేమను కుమరిస్తా ఉన్నాడు, ప్రపంచంలో మనుషులందరి మీద ఆయన జాలి పడుతున్నాడు. దేవుని బిడ్డలారా, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరినీ సమానంగా చూస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. కనుక చాలామంది రకరకాలుగా ఆరోగ్యంగా ఉండేవారు అనారోగ్యాల మీద కనికరం చూపించడం లేదు, ఆర్థికంగా మంచి డబ్బు ఓద కలిగిన వారు పేదవారి మీద కనికరం చూపించడం లేదు, పేదవారిని ఆదరించడం లేదు, పేదవారిని సేరదీసడం లేదు, పేదవారికి సహాయం చేసేవారు లేరు. ఎందుకంటే దేవుని బిడ్డారా, నాను నాకు వచ్చి మా అమ్మ బాగుండాలి, నేను నాకు వచ్చి చికెన్ మటన్ తెచ్చుకొని తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఏసీ పెట్టుకోవాలి, కూలర్ పెట్టుకోవాలి, ఫ్యాన్ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి, కారు, బైకులు అన్నీ నేను నాకు వచ్చి మేము వేసుకోబోగలతో బ్రతకాలని ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అలాగనే ఉంటున్నారు, సావుకులు అలాగనే ఉంటున్నారు, సువార్తికులు అలాగనే ఉంటున్నారు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు అందరూ అలాగనే ఉంటారు. కనుక భూ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా, బ్రతుకున్న మనుషులందరూ కూడా మారు మనస్సు పొంది ప్రభునేసుక్రీస్తు మాటను గౌరవించండి, ప్రభునేసుక్రీస్తు మాట ప్రకారంగా జీవించండి, ప్రభునేసుక్రీస్తు వాక్యానికి లోపడి జీవించండి. దేవుడు దీవెన దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదము దొరుకుతుంది, దేవుడిచ్చే నిత్య జీవము దొరుకుతుంది, ప్రభునేసుక్రీస్తు నిత్య రాజ్యము దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చును. కనికరం గల వారు ధన్యులు, 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 వారు కనికరము పొందుకుంటారు. పరలోక రాజ్యములో దేవుని రాజ్యమును, నిత్య రాజ్యమును చేర్చబడతారని దేవుని శ్రావకునిగా మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చినట్టు బట్టలు లేని వారిని చూసి కనికరపడండి, తిండి లేని వారు చూసి, ఇల్లు లేని వారు చూసి, బైక్ లేని వారు చూసి, ఎవరైనా బైక్ వేసుకొని పోతుంటే నడుచుకుంటూ పోయి బైక్ లిఫ్ట్ అడితే లిఫ్ట్ ఇవ్వరండి, ఎవరైనా కారు వేసుకొని కారులో పోతున్నప్పుడు కారు లిఫ్ట్ అడితే కారు లిఫ్ట్ ఇవ్వరండి. ఎందుకండి, ఇంత కనికరం లేదా, ఇంత చాలి లేదా, కొంచెం ఎక్కించుకొని అక్కడ తీస్తే ఏమవుతుందండి. అలాగ చేసేవారు స్త్రీలు లేరు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, సావుకులు లేరు, అందరూ ఆలోచించండి ఒకసారి. దేవుని బిడ్డలారా, నడుస్తున్న ప్రజలు చూడండి, ఇబ్బంది పడుతున్న ప్రజలు చూడండి, కన్నీళ్ళు పెడుతున్న ప్రజలు చూడండి, ఆకలి ఉన్న ప్రజలు చూడండి, వస్త్రాలు లేని ప్రజలు చూడండి, భూలోకముల బ్రతుకున్న మనుషులందరికీ కూడా సృష్టికర్తన దేవుని పిల్లలే. భూమి ఆకాశము కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పిల్లలే భూలోకములు ఉన్న మనుషులందరికీ కూడా. కనుక దేవుని బిడ్డలారా, కనికరపడండి, కనికరము చూయించండి, కనికరాన్ని బయలుపరచండి. దేవుడు కనికరం పొందుకుంటున్నాడని యేసు ప్రభు సెలవిచ్చాను. మత్తయి సువార్త 5:7 చదవండి, ప్రార్థించండి, కనికరము పడండి, కనికరము చూయించండి, దేవుని ద్వారా మేలు పొందుకుంటారండి, దేవుని ద్వారా ఔష ఆరోగ్యం పొందుకుంటారు, దీవెన పొందుకుంటారు, ఆనందం పొందుకుంటారు, సంతోషం పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు, ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని సుసంతరించుకుంటారని. లేదంటే నిత్య రాజ్యము లేదు, పరలోక రాజ్యము లేదు, ప్రభు రాజ్యము లేదని దేవుని శ్రావకునిగా మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న నేను, యేసుక్రీస్తు ప్రభు శ్రావకుడిని, యేసుక్రీస్తు ప్రభు బిడ్డని, క్రైస్తవుని, క్రైస్తవ నేతలను అని చెప్పుకున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేవారులారా, యేసుక్రీస్తు దేవునికి ప్రార్థించే ప్రజలారా,
యేసు క్రీస్తు దేవుని ఆరాధించే ప్రజలారా, ఇతరుల మీద కనికరము చూయించి కనికరాన్ని పొందుకోవాలని దేవుని సేవకుని మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యమించిన దేవుని బిడ్డలారా, మీ అందరు కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.